బ్రిటిష్ వారి దాస్య శృంఖలను బద్దలగొట్టి భరతమాతకు సంపూర్ణ స్వేచ్ఛా స్వతంత్ర పుష్పార్చన గావించిన దేశ వరవీర పుత్రులెందరో అలాంటి రత్నాలలో ఓ కలికితురాయిగా చెప్పుకోదగ్గ వారు కీర్తిశేషులు అంగజాల వెంకటేశం గారు. గాంధీ వెంకటేశం అని, కొరాపుట్ గాంధీ అని ప్రజలచే ప్రేమారా పిలిపించుకున్న కీర్తిశేషులు అంగజాల గాంధీ వెంకటేశం గారు 1894 సంవత్సరంలో అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం జిల్లా బొబ్బిలి తాలూకాల గల బలిజిపేట గ్రామంలో జన్మించారు. ఆదర్శ పుణ్య దంపతులైన శ్రీ అంగజాల జగ్గయ్య గారు లక్ష్మీనరసమ్మలకు స్వతంత్ర బాణుడిలా ప్రభవించారు. 10 మంది సంతానంలో 6వ సంతానం వెంకటేశం గారు. వీరు 7 అన్నదమ్ములు, 3 అక్కచెల్లెలు. చదువుకునే వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన వీరు పెద్దన్నగారైన కీర్తిశేషులు శ్రీ అంగజాల అప్పారావు గారితో ఒడిశా రాష్ట్రంలోని జైపురముకు వలస వెళ్లిపోయారు. కీర్తిశేషులు అంగజాల అప్పారావు గారు వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. అది 20వ శతాబ్దం ఆరంభం. జైపురంలో విద్యాభ్యాసం చేస్తూనే బలిజిపేటలో గల అమ్మమ్మ గారింటికి తరచూ వస్తూ పోయేవారు. ఆ విధంగా బలిజిపేట గ్రామంతో మరింత అభిమానం పెంచుకున్నారు. మంచికి మానవతకు నిలువుటద్దమైన శ్రీ అంగజాల వెంకటేశం గారు మహాత్మా గాంధీ గారి ఆశయాలకు ఆకర్షితులై సామాజిక బాధ్యతను ఓ సిగపువుగా ధరించారు. దీనికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. కీర్తిశేషులు అంగజాల గాంధీ వెంకటేశం గారు ఉన్నత చదువుల కొరకు కొన్నాళ్ళు ఒరిస్సా రాష్ట్రంలోని బ్రహ్మపురంలో చదువుకుంటున్నప్పుడు వీరి సహా విద్యార్థి మాజీ రాష్ట్రపతి గారైన శ్రీ వరాహగిరి వెంకటగిరి గారితో స్నేహం ఏర్పడింది. వారి స్నేహంతో వెంకటేశం గారు గాంధీయ మార్గం వైపు ఆకర్షించబడ్డారు. సేవాగుణం, దేశభక్తి అనే భక్తి పాదాలతో అనేక ప్రాంతాలు తిరిగి మహాత్మా గాంధీ యొక్క సమున్నత లక్ష్యాలను వాడవాడలా ప్రచారం చేశారు. ప్రజలకు స్వాతంత్ర కాంక్షను అనువనువున రగులుగొల్పారు. అంతగా స్వాతంత్ర సాధనలో సన్నిహితులైపోయారు శ్రీ అంగజాల గాంధీ వెంకటేశం గారు. తన కుటుంబం వ్యాపార దృక్పథంలో ఎదగమని ఎంత ఒత్తిడి చేసినా సేవా దృక్పథంలోనే జీవిస్తూ తన బతుకును భరతమాత పాదాల చెంత సగర్వంగా సమర్పించిన ధన్యజీవి కీర్తిశేషులు శ్రీ అంగజాల వెంకటేశం గారు. మహాత్మా గాంధీ వలె అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతూ ఖద్దర్ దుస్తులను ధరిస్తూ గాంధీజీ లక్ష్యాలనే టోపీగా తలదాల్చుతూ అనేక ర్యాలీలు, హర్తాలు నిర్వహించి పలుమార్లు జైలుకు వెళ్లారు. అలా జైల్లో గాంధీ గారితో, నెహ్రూ గారితో కలిసి జైలు జీవితం గడిపారు. అదే సమయంలో ఇందిరాగాంధీ గారు తన తండ్రి గారైన నెహ్రూ గారిని కలవడానికి జైలుకు వచ్చేవారు. ఆ విధంగా ఇందిరాగాంధీ గారితో పరిచయం బాగా ఏర్పడింది. గాంధీ, నెహ్రూ వంటి వాళ్లతో ఒకే జైల్లో గడపడంతో వారి సహచర్యంతో వెంకటేశం గారి భావ వీధుల్లో ఉద్యమశక్తి వీరవివాహం చేసేది. అభ్యుదయ భావాలతో ప్రజాసేవలో నిమగ్నమైన వీరికి బలిజిపేట గ్రామానికే చెందిన ఆదిమూలం చిన్నమ్మ గారితో వివాహం జరిగింది. ఈ చిన్నమ్మ గారిని జానకి అని అత్తవారింట్లో పిలిచేవారు. జానకి గారు తన భర్త ఉత్తమాలోచనలకు ఎంతగానో సహకరించి వీరికి అనుకూలవతి అయినది. అందువల్ల గాంధీ వెంకటేశం గారికి స్వాతంత్రోద్యమంలో మరింత చురుగ్గా పాల్గొనే మార్గం సుగమమైంది. నిరంతరం దేశ సేవకే అంకితమైన కీర్తిశేషులు శ్రీ అంగజాల వెంకటేశం గారికి సంసార బాధ్యతలు అడ్డుగోడగా మారలేదు. స్వతంత్ర పోరాట వ్రతంలో అమేకమై అనేక ప్రాంతాల్లో సంచరించిన ఆంగ్ల రక్షక భటులకు దొరకకుండా బలిజిపేటలో తన అత్తవారింట ఉన్న భార్యను రహస్యంగా కలిసేవారట. వీరిని గాలించే పోలీసులకు చిక్కకుండా ధాన్యపు గాదిల్లో దాక్కోవలసిన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చిందట పాపం గాంధీ వెంకటేశం గారికి. ఇలా దేశం కోసం వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టిన త్యాగమూర్తి శ్రీ అంగజాల వెంకటేశం గారు. అందుకే వీరు బలిజలకు ఆదర్శమూర్తి అయ్యారు, ప్రజలకు మార్గదర్శి అయ్యారు, బలిజిపేటకు భాగ్యపుత్ర రత్నమయ్యారు. శ్రీ అంగజాల గాంధీ వెంకటేశం గారికి ఎందరో స్థానిక స్వాతంత్రోద్యమ సమరయోధులతో కూడా వీరికి స్నేహ సంబంధాలు మెండుగానే ఉండేవి. వారిలో
సర్దార్ గౌత లచ్చన్న, ఎన్నేటి విశ్వనాథం, దామోదరం సంజీవయ్య మరియు బెజవాడ కోటిరెడ్డి గారు, ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సదాశివ త్రిపాఠి వంటి వాళ్లతో ప్రత్యక్ష సాన్నిధ్యం వీరికి ఉండేది. ఇప్పటికీ వీరు పలు దేశభక్తులైన బాబు జగజ్జీవరాం, వివి గిరి గారు, సంజీవయ్య గారు, దుర్గాబాయి దేశ్ముఖ్, తెన్నేటి విశ్వనాథం, ఇందిరాగాంధీ మొదలగు వారితో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. కీర్తిశేషులు శ్రీ గాంధీ వెంకటేశం గారికి ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. తనకు సంతానం లేకపోయినా భారత జాతి రత్నాలు ఉడుమిపై విలసిల్లాలని ఎందరో పేదలకు వివాహాలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్రోద్యమం తరువాత కూడా నిడారంభ జీవితాన్నే గడుపుతూ గాంధేయ మార్గాన్ని అనుసరిస్తూ జైపూర్ పట్టణంలో గల ప్రసాదరావుపేటలో తన భార్యతో స్థిరపడ్డారు. 1955 సంవత్సరంలో కీర్తిశేషులు శ్రీ మద్దంశెట్టి జగన్నాథయ్య గారు మరియు కీర్తిశేషులు బరిగిడ నరసయ్య గారి ప్రోద్బలంతో అంగజాల గాంధీ వెంకటేశం గారు అప్పటి ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అయిన శ్రీ బెజవాడ కోటిరెడ్డి గారిని తీసుకుని బల్జిపేట గ్రామానికి విచ్చేశారు. బల్జిపేట గ్రామంలో శ్రీ కోటిరెడ్డి గారికి పౌర సన్మానం జరిపించి కీర్తిశేషులు శ్రీ మద్దంశెట్టి జగన్నాథయ్య గారి ఇంట్లో విందును ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం కల్పించవలసిందిగా వినతి పత్రం సమర్పించారు. దాని ప్రభావంగా 1956 సంవత్సరం ఫిబ్రవరి నెలలో బలిజిపేట గ్రామానికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. దేశము తన దేహంగా, దాని అభివృద్ధియే తన ప్రాణంగా భావించుకుని సేవలందించారు. ఇలాంటి సమయంలోనే శ్రీ గాంధీ వెంకటేశం గారికి గొప్ప నష్టం వాటిల్లింది. క్యాన్సర్ మహమ్మారి రూపంలో 1960 సంవత్సరంలో తన హృదయ రంజిని జీవిత భాగస్వామి శ్రీమతి జానకమ్మ గారు స్వర్గానికి ఎగింది. తన ఉత్తమ ఆలోచనలకు ఎంతగానో సహకరించిన ఆ పరమ సాధ్వి మరణం వెంకటేశ్వ గారిని దుఃఖసాగరంలో ముంచేసింది. అప్పట్లో జైపురం పాట్నీ కంపెనీకి చెందిన బస్సులో, జైపురం నుండి జగద్దల్పూర్ వెళ్లే బస్సులో చక్కెరగా పనిచేసి ఆ జీతం డబ్బులతో జీవితం గడిపేవారు. తరువాత స్వతంత్ర సమయోధుల కోటాలో ఆయనకు జైపురంలో ప్రసాదరావుపేట వీధిలో రేషన్ డిపో వచ్చింది. దాన్ని నడిపి ప్రభుత్వ ఫలాలను నిరుపేదలకు అందేలా పథకాలను చెరువు చేశారు. కొంతకాలానికి స్వాతంత్ర సమరయోధుల పింఛన్ కింద ప్రతీ నెల 500 రూపాయలు అప్పటి ప్రభుత్వం అందజేసేది. దానితో పాటుగా అప్పటి రాష్ట్రపతి గారైన శ్రీ వరాహగిరి వెంకటగిరి గారు ఈయనకు బ్యాంక్ లోను ద్వారా సొంత బస్సును ఏర్పాటు చేశారు. తన శేష జీవితాన్ని జైపురంలో గడపాలని నిర్ణయించుకొని పట్టుదల, క్రమశిక్షణ, ధర్మ పరిరక్షణ, అకుంఠ దేశభక్తి, సేవాపరాయణతలు సహజ గుణాలుగా తన జీవితం గడిపారు. ఎంతోమంది పెద్దలతో తనకు పరిచయాలున్నా, తన మాటకు ఎంతటి విలువ ఉన్నా దుర్వినియోగం చేసేవారు కాదు. ప్రభుత్వ ఉద్యోగాలను తమ పిల్లలకు ఇప్పించమని బంధువుల నుండి ఎంత ఒత్తిడి వచ్చినా సిఫార్సులు చేసేవారు కాదు. యువత తమ స్వశక్తితోనే ఉజ్వల భవిష్యత్తును పొందాలని సున్నితంగా తిరస్కరించిన దీర్ఘదర్శిని కీర్తిశేషులు శ్రీ అంగజాల గాంధీ వెంకటేశం గారు. కొంతకాలానికి అప్పటి ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు వీరిని స్వయంగా ఢిల్లీకి ఆహ్వానించి ఘనంగా నాటి జ్ఞాపకాలను స్మరించుకుని అనేక బహుమతులనిచ్చి తామరపత్రంతో ప్రశంసలతో సత్కరించారు. స్వాతంత్ర సమరయోధుల కోటాలో కేంద్ర ప్రభుత్వం బలిజిపేట గ్రామానికి చేరువలోనున్న సుభద్ర గ్రామంలో స్వతంత్ర సమరయోధుల కోటాలో కేంద్ర ప్రభుత్వం వారు కొంత భూమిని కూడా వీరికి బహుకృతిగా సమర్పించారు. స్వర్గానికి వీరి సేవలు అవసరమయ్యాయేమో. 1974 సంవత్సరంలో ప్రసాదరావుపేటలో ఉన్న తన స్వగృహం నుండే దివికి పయనమయ్యారు. వీరి భౌతికకాయానికి వీరి అన్నగారి మనుమడు శ్రీ అంగజాల నాగేశ్వరరావు గారు అంత్యమక్రియలు చేసినారు. భారతావనికి స్వాతంత్ర్యం సిద్ధించి 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా 1973 సంవత్సరంలో స్థానికులు కూడా వీరిని, వీరి సేవలను గుర్తించుకునే విధంగా నిలువెత్తు నీరాజనాలను సమర్పించి బొబ్బిలిపట్నంలో ఓ ఉద్యానవనంలో ఆయన పేరు మీద ఓ శిలాఫలకం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బలిజిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూడా వీరి చిత్రపటాన్ని నెలకొల్పారు. నిరాడంబురుడిగా
నిబ్బరంగా నిక్సారైన స్వతంత్ర పోరాట యోధునిగా కీర్తి శేషులు శ్రీ అంగజాల వెంకటేశం గారు నిలబడతారు. ఇది ముమ్మాటికి సత్యం. వారికి వారి దేశభక్తికి అనునిత్యం ప్రణమిల్లుదాం. ఆ ఆనిముత్యపు బాటల్లో గాంధేయవాదాన్ని మరింత ముందు తరాలకు అందిద్దాం. బలిజి జాతి రత్నం కీర్తి శేషులు గాంధీ వెంకటేశం గారికి జోహార్లు. జై హింద్, జై హింద్, జై హింద్. భరతమాతకి జై.